ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలనా ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలనా దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలనా దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ది కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, నేను వైష్ణవి, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ అనే పేరు అయితే ఉంది, కానీ రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నదనే మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో కొత్త పార్టీ ఆవిర్భావం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు పార్టీల పాలనలోనూ రాష్ట్రం స్థిమితి పడలేదు. ఈ నేపథ్యంలోనే నిఖార్సైన, నిజాయితీతో కూడిన పార్టీ ఆవిర్భావం అనివార్యమయ్యింది. అలాంటి ఆవశ్యకత నుండే ఆల్ తెలుగు ప్రజా పార్టీ పుట్టుకొస్తోంది. విజయవాడలో పార్టీ ప్రకటన జరగనుంది. ఆల్ తెలుగు ప్రజా పార్టీ పేరిట ఈ సాయంత్రం మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్లో సభ జరగనుంది. సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ అంబేద్కర్ మనవడు డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ హాజరు కానున్నారు. సామాజికవేత్తలు, ప్రముఖులు హాజరు కానున్నారు. గుంటూరు, విజయవాడ నుంచి భారీ కార్ ర్యాలీ కూడా జరగనుంది. ఆ తరువాత సభ జరగనుంది. నిజాయితీతో కూడిన పార్టీ ఆవిర్భావం అనివార్యమయ్యింది. అలాంటి ఆవశ్యకత నుండే ఆల్ తెలుగు ప్రజా పార్టీ పుట్టుకొచ్చింది. మూడు నాలుగు సంవత్సరాలకు ఒకసారి కార్లను మార్చినట్లు పవన్ కళ్యాణ్ భార్యలను మారుస్తున్నాడంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు వివాదాస్పదమవుతున్నాయి. ప్రతి సభలోనూ సీఎం జగన్ చేస్తున్న ఇలాంటి విమర్శలపై ప్రజాస్వామ్యవాదులు దుమ్మెత్తి పోస్తున్నా ఆయన తీరు మాత్రం మారడం లేదు. విచిత్రం ఏమిటంటే ఈ త్యాగాల త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు, ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను, పెళ్లి అనే ఒక పవిత్ర సాంప్రదాయాన్ని మంటగలుపుతూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి 3-4 సంవత్సరాలకు భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో విచిత్రం కూడా చెప్పాలి. మరో విచిత్రం ఏమిటంటే ఈ త్యాగాల త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ. జర్మనీలో విద్యుత్ బస్సులు, ట్రక్కులు వచ్చేశాయి. సీమెన్ కంపెనీ ఇందుకోసం ఎలక్ట్రిక్ హైవే తయారు చేసింది. ఇవి క్రమంగా అన్ని నగరాలకు విస్తరించనున్నాయి. వీటి వల్ల కాలుష్యం 50% దాకా తగ్గనుందని ఆ కంపెనీ పేర్కొంది. Thank you.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగిలేడి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్లు సందర్శించుకున్నారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో కట్టడాలు ఎలా జరిగాయి, అవి ఎందుకు పాడైపోయాయి, తెలంగాణ సంపదను సరైన విధానంలో ఖర్చు చేశారా లేదా అనే విషయాలపై సమీక్ష చేయడానికి వచ్చామని తెలిపారు. హలో, రానున్న పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ 10 స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేత కొండ విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని వారు తేల్చి చెప్పారు. జరుగుతుంది, ఈయన ఇటు అవుతుండ్రు, ఆయన అటు అవుతుండ్రు, ఇవన్నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది ప్రచారము, ఆ తండ్రి కొడుకుల ప్రచారము. ఏమి పనిలేక వేరే వాళ్ళ మీద వాళ్ళ పార్టీ బలంగా చేసుకుంటే వీడు ఇటు అవుతుండ్రు, వాడు అతి అవుతుంది, వాళ్ళ న్యూస్ ఛానళ్ళు, వాళ్ళ కుటుంబ న్యూస్ ఛానళ్ళు, కొన్న యూట్యూబ్ ఛానళ్ళని వాడుకొని దుష్ప్రచారం చేస్తుండ్రు. ప్రత్యేకంగా ఈ నడుమ నా మీద విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్లకు పోతుండు అని వాళ్ళ కుటుంబ ఛానల్ టీ న్యూస్ అని, అదే దాని పేరు కూడా మార్చుకోరాదు, టీ న్యూస్ పార్టీ పేరు మార్చుకున్నారు, టీఆర్ఎస్ను బీఆర్ఎస్, దాన్ని కూడా బీ న్యూస్ మార్చుకో, బాప్కా న్యూస్ లేక బేటా న్యూస్ లేకుండా ఇంకా మంచిగా బీబీ న్యూస్ అని పెట్టుకో, టీ న్యూస్ మార్చుకోండి పేరు. నా మీద ప్రచారం ఎందుకంటే వాళ్ళకి అసలు ఫ్రస్ట్రేషన్ అయింది, ఓడిపోయినరు, ఒక ఆయన ఫామ్ హౌస్లో పడ్డాడు, ఇంకో ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుంటే హీరో తీరుగా ఒకప్పుడు అందరు చేయగాలి సపోర్ట్ కొట్టుండ్రు, ఇప్పుడు అందరూ ఊకో కూసో అని అంటున్నారు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ ఏం చేయగలగక నా ఇంట పడ్డారు. నా ఇంట ఈటల రాజేందర్ విశ్వేశ్వర రెడ్డి అంట కాంగ్రెస్కి పోతున్నాని, ఇదన్నీ ఎవరు నమ్ముతలేదు, నమ్మకండ్రి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీయే గెలుస్తుంది ఇక్కడ ఈ వచ్చే లోక్సభ ఎన్నికలలో. అందరు కూడా చెప్పిండ్రు లోక్సభకైతే మోడీకి వేస్తాం, లోక్సభకైతే విశ్వేశ్వర రెడ్డికి వేస్తాం, లోక్సభ అయితే బీజేపీకి వేస్తామని అందరు కూడా చెప్పిండ్రు. విజయవాడ పాత ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక తల్లి పిల్లల ఆసుపత్రి కోసం నాటి సీఎం చంద్రబాబు నిధులిచ్చి పనులు ఆరంభించారని, వైపాక వచ్చాక దీనిని మూలన పడేశారని విజయవాడ ఎంపీ కేశీ నేని నాని ఆరోపించారు. త్వరలో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తోంది కాబట్టి దీనితో పాటు పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేస్తోందని ఆయన అన్నారు. శాఖ మంత్రి వారిలో మన్సుఖ్ మాండవ్య గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, నిజంగా అభినందనీయం. నిజంగా నరేంద్ర మోడీ గారికి అట్లాగే కేంద్ర మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2017 చివరిలో ఇక్కడ ఈ విజయవాడ ప్రాంతానికి ఒక మంచి తల్లి పిల్లల హాస్పిటల్ ఉండాలి, ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అని చెప్పి ఆ రోజున దాదాపు 50 కోట్లతో ఇక్కడ శాంక్షన్ చేస్తే ఫౌండేషన్ వేసి ఒక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత పని ఆపేశారు డబ్బులు లేక, చేతులు ఎత్తేశారని చెప్పి ఆ రోజు నేను వెంటనే కేంద్ర మంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి, అలా రాష్ట్ర ప్రభుత్వానికి, ఈవెన్ కలెక్టర్కి కూడా నేను విజ్ఞప్తి చేశాను, మీ వల్ల పూర్తి చేయగలిగితే చేయండి, లేకపోతే మాకు అప్పచెప్పండి, కేంద్ర ఫండ్స్ నుంచి అయినా సరే లేకపోతే ఫండ్స్ నుంచి అయినా తీసుకొచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి నేను లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ గారు స్పందించి ఇక్కడ క్రిటికల్ కేర్, ఇప్పుడు ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి బడ్జెట్ ఇచ్చి కంప్లీట్ చేశారు, దాని మీద నుంచి ఒక క్రిటికల్ కేర్ సెంటర్.
ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో పర్యటించారు. నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దారి పొడవునా ప్రజలు పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు జరిగిన క్రైమ్లలో అత్యంత చాకచక్యంగా ఛేదించి కేసులలో పురోగతి సాధించారని జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేర నిషేధనలో జరిగిన నేరాలు 718లతో పాటు ఇతర కేసుల వివరాలను ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఐగా ఎంపికైన ముగ్గురిని జిల్లా ఎస్పీ శ్రీధర్ సన్మానించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా, డిఎస్పీలు వెంకటరమణ, టిఎస్ఆర్కే ప్రసాద్, అంబికా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొదట్లో అబ్జర్వ్ చేస్తే ఒక 6 మంత్స్ అయ్యాక ట్రెండ్ చూసిన తర్వాత దానికి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి ఒక టీమ్స్ సెపరేట్గా ఫామ్ చేయడం జరిగింది. ఈ టీమ్స్లో ఏం చేశామంటే ఏ రూపుల్లో ఏ టైంలో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయనే దాని మీద ఒక కంప్లీట్ ఫామ్ చేసి దాన్ని చేసిన తర్వాత 3 కేసులు ఎక్కువగా ఐడెంటిఫై అయ్యాయి. ఒకటి మనకి జొన్నాడ దగ్గర ఉండేటటువంటి హైవే ప్రాంతం, ఏది మన గౌతమి జొన్నాడ బ్రిడ్జ్ నుంచి కిందకి రావులపాలెం వైపు వచ్చే దగ్గర ఒకటి, రెండోది మనకి ఇక్కడ బట్టవెల్ నుంచి వచ్చేటటువంటి హైవే ప్రాంతం, ఐపోలవరం దగ్గర వచ్చేటటువంటి ప్రాంతం, ఈ 3 దగ్గర నుంచి మేజర్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అక్కడ ఏమేమి కారణాలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేసిన తర్వాత జొన్నాడ బ్రిడ్జ్ డౌన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ రిపేర్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత అక్కడ లైటింగ్ అది తక్కువ ఉండడం వల్ల 4 నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ బ్లాక్ స్పాట్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు అక్కడ ఇల్యూమినేషన్ అది పెంచాం. అదేవిధంగా పట్టవల్లి బైపాస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ జెడ్ షేప్లో శాండ్ డ్రమ్స్ అది పెట్టడం జరిగింది, అలాగే అనాథవరం దగ్గర శాండ్ డ్రమ్స్ పెట్టడం జరిగింది, ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరొక స్పాటు మన ఐపోలవరానికి సంబంధించి పట్నవెల్లికి సంబంధించి రెండింటి దగ్గర కూడా చేయడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతాల్లో ఇప్పుడు తర్వాత లాస్ట్ 3-4 నెలల్లో యాక్సిడెంట్స్ తాలూకు రిడక్షన్ వచ్చింది ఈ ప్రాంతాల్లో. అయితే ఇప్పటికీ కూడా అబ్జర్వ్ చేస్తున్నది ఏమంటే ఫ్యాటాలిటీ రేట్ ఎక్కువ ఉంది. అంటే చనిపోయిన వ్యక్తులు ఇప్పుడు గత సంవత్సరం 206 మంది ఉంటే ఈ సంవత్సరం 212 మంది ఉన్నారు, 13 మంది. అంటే దీనికి కారణం ఏంటంటే అబ్జర్వ్ చేసినప్పుడు అందులో కనీసం 32 మందికి పైగా ఉన్నటువంటి దీనిలో డ్రైవింగ్ లైసెన్స్ లేదు, 38 వాహనాలకు ఇన్సూరెన్స్ లేదు. ఈ రెండూ లేని వాళ్ళు దాదాపు 35-36% ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాల్సిన న్యాయ వ్యవస్థలో 93% పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డికి ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అడిషనల్ ఆఫ్ తెలంగాణ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ న్యాయమూర్తి, ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు నిమ్మ నారాయణ, ఫోరం ప్రతినిధులు గాలి వినోద్, భీమారావులు మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారి పేర్లతో కూడిన జాబితాను
పంచే వరకు నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని ప్రధాన న్యాయమూర్తిని విజ్ఞప్తి చేశారు. మహిళలు మైనారిటీలు వీళ్ళ పేర్లు కన్సిడర్ చేసి వీళ్ళని అపాయింట్ చేయాలని మా రిక్వెస్ట్. ఈ అన్యాయాన్ని చెప్తున్నామో అంత మా వాటా ఇచ్చే వరకు ఈ అపాయింట్మెంట్ కూడా ఈ కొలీజియం సెలక్షన్ కూడా ఆపివేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తికి మరియు సంబంధిత ప్రభుత్వానికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కేవలం జడ్జిల నియామకమే కాకుండా ఇక్కడ హైకోర్టులో మరియు కింది కోర్టులలో ఉండే ప్రభుత్వ అంటే తాత్కాలికమైన పోస్టులలో కూడా మేము ఎత్తున్నామో మా వాట అంతా కావాలి అనే ఒక డిమాండ్తో ఈరోజు సమావేశం పూర్వకంగా యావత్ ప్రజలకి పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. భారతదేశం స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు కొంత సామాజిక న్యాయం పాటించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత కనీసం బ్రిటిష్ వాళ్ళు సామాజిక ఏ వ్యవస్థ పాటించారు, సామాజిక న్యాయం పాటించరు, అది స్వతంత్ర భారతదేశంలో మనం పొందలేకపోతున్నాం. ప్రధానంగా ఆలోచించాలి. ఒకనాడు బ్రిటిష్ వాళ్ళు ముస్లిమ్స్కు రిప్రజెంటేషన్ ఇచ్చింది, ఎస్సీస్కి రిప్రజెంటేషన్ ఇచ్చు, బీసీస్కి రిప్రజెంటేషన్ ఇచ్చింది. అలాంటి రాజకీయ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామంలో వెలిసిన శ్రీ మాతా దుర్గమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా గండేపల్లి పోలీసు వారు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఈ నెల 30వ తేదీన రాత్రి నుండి 31వ తేదీ వరకు గండేపల్లి మురారి గ్రామాలకు సీతానగరం మీదుగా వచ్చే భారీ వాహనాలు గదారాడ జంక్షన్ వద్ద నిర్దేశించిన స్థలంలో పార్కింగ్ చేసుకోవాలని వారు తెలిపారు. యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి తగు చర్యలు తీసుకొని యాక్సిడెంట్లు నివారణ దృష్టిగా వెళ్ళడం జరుగుతుంది. ఈ మనకి 31 డిసెంబర్ 2023 వెళ్ళిపోతున్న సందర్భంగా ఎవరైతే వాహనదారులు ఉన్నారో మద్యం సేవించి వాహనాలని ర్యాష్గా నడవద్దు. సంవత్సరం అనేది హ్యాపీగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకాల్ మేజర్ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో అధికారులు 10 కౌంటర్లను ఏర్పాటు చేశారు. 100 మందికి ఒక కౌంటర్ను ఏర్పాటు చేసి 4 పేజీల దరఖాస్తుల స్వీకరణ అనంతరం రసీదును అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పాల్గొన్నారు. జనరా మండల కేంద్రం పొనకాల్ గ్రామ పంచాయతీలో మరి ప్రజాపాలనకు సంబంధించిన కార్యక్రమానికి రావడం అనేది జరిగింది. మరి ఈ ప్రాంతవాసులందరూ కూడా పెద్ద ఎత్తున ఆర్జీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి దాంట్లో చాలా స్పష్టంగా 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలని దాంట్లో పొందుపరచడం అనేది జరిగింది. ఎవరెవరికి ఏం కావాలనేది దాంట్లో పొందుపరచాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్తో సహా వాళ్ళందరూ కూడా అధికారులకి సమర్పిస్తున్నారు. కాబట్టి సోదరు కోరుకుంది ఒకటే, మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీని 100 రోజుల్లో అమలు చేసే మార్గం మాది. మేము 6 రోజులు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇప్పటికే ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన వాటిని ప్రారంభించడం జరిగింది. అతితరలో మహాలక్ష్మిలో మహిళకు 2500, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్, అది కూడా అతితరలో చేయబోతున్నాం. దశల వారీగా వీటిని పూర్తి చేయబోతున్నాం. అదేవిధంగా రైతులందరినీ కూడా కోరుకున్నది ఒకటే, మీరు ఎవరు కూడా దిగుడు పడాల్సిన అవసరం లేదు. రైతు బంధు అంశం మీద చాలా రకాలుగా అనేక రకాల కామెంట్లు పెడుతున్నారు, కానీ దాని విషయంలో ప్రభుత్వం ఏ రకంగా చేస్తే బాగుంటుంది, దానికి విధి విధానాలని రూపకల్పన చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరితోటి మరి సమావేశ మంత్రివర్గంతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని దాని మీద ఏ రకంగా చేస్తే బాగుంటుంది నిర్ణయం చేసుకోబోతున్నారు. ఎందుకంటే గతంలో ఇష్టం వచ్చిన రీతిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈరోజు మేము పాలకులం కాదు సేవకులుగా మరి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలేము. ఆరంభడాలకు మేము ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థనే సక్రమంగా నడపాలని మేము అనుకుంటున్నాం. మా కొత్త వాహికలు కానీ కొత్త వాహనాలు కానీ మేము ఎక్కడ కూడా కోరుకోవడం లేదు. ప్రభుత్వంలో కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణలో కొత్తగా 80 ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఈ అత్యాధునిక బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త బస్సులలో 30 ఎక్స్ప్రెస్సు
30 రాజధాని ఏసీ, 20 లహరి స్వీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి. కొత్తగా మొత్తం 1050 బస్సులను తెలంగాణ ప్రభుత్వం, టీఎస్ఆర్టీసీ తీసుకొస్తున్నాయి. వాటిలో మొదటి 80 బస్సులు ఇవాళ ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం 1050 కొత్త బస్సుల కోసం 400 కోట్లు ఖర్చు పెట్టింది. డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఐఏఎస్ గారు, కమిషనర్ ట్రాన్స్పోర్ట్ గారికి సిఎంఈ గారు ఓకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ పాండురంగ నాయక్ గారికి మన ఆర్ఎంహెచ్ఆర్ గారు ఓకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈ సంవత్సరం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సాధించిన ప్రగతి లక్ష్యాలను విశాఖ నగరం మేయర్ గుర్తు చేశారు. రాబోయే నూతన సంవత్సరంలో విశాఖ నగర ప్రగతిని సమిష్టి కృషితో ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. జీవీఎంసీ వార్షిక నివేదికను కార్యాలయంలో జరిగిన సమావేశంలో నగర మేయర్ హరివెంకట కుమారి వెల్లడించారు. ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతూ ఉన్నదని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అలాగే మనము విశాఖపట్నంలో జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం మనము జరుపుకోవడం జరిగింది. గతంలో మనము 2022లో ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ్లో 4వ ర్యాంక్ మనము సాధించడం జరిగింది. దాంట్లో భాగంగా దాన్ని మనము తీసుకొని ఈ జూన్ 5వ తారీఖున పర్యావరణ దినోత్సవం నాడు ప్రజలందరికీ కూడా ఒక ఎకో వైజాగ్ అనే కాన్సెప్ట్ని కొత్తగా మనము రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, కమిషనర్ గారి సహకారంతో మనము ప్రజలకి తీసుకురావడం జరిగింది. అదంతా కూడా మీ అందరికీ తెలుసు, ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ వినూత్నంగా మనము విశాఖపట్నంలో ఈ కార్యక్రమము చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. ఎకో గ్రీన్కి సంబంధించి మనము 98 వార్డ్స్లో కూడా వివిధ ప్లేసెస్లో మొక్కలు నాటే కార్యక్రమము ఏర్పాటు చేశాము. దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. అనేక ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో ప్రజా రవాణాపై ప్రభావం పడుతోంది. శనివారం 80 ఫ్లైట్ల సర్వీసులు ఆలస్యం అయ్యాయని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఎదురుగా ఉన్నవి కనిపించనంత దట్టమైన పొగ కారణంగా రైలు సర్వీసులు కూడా ఆలస్యమవుతున్నాయి. ప్రయాణాలు ఆలస్యం కావడంతో పలువురు నెట్టింట తమ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. ఈశాన్య రాష్ట్రం అసోంలో దశాబ్దాలుగా నెలకొన్న హింసకు చరమగీతం పాడేందుకు ఉల్ఫా మిలిటెంట్ సంస్థ ముందుకొచ్చింది. అసోంలో కేంద్రం, ఉల్ఫా మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. దాంతో అసోంలో శాంతి స్థాపన దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్రం, అసోం ప్రభుత్వం మధ్య జరిగిన చర్చల్లో సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. శాంతి ఒప్పందంపై ఉల్ఫా అనుకూల వర్గం సంతకం చేసింది. హింసను విడనాడతామని, తమ సంస్థను రద్దు చేస్తామని ఉల్ఫా పేర్కొంది. హత్యారీ గ్రూపో కి బాత్ కో యహీ పర్ సమాప్త్ కర్నే మే హమే సఫల్తా మిల్ రహీ హై. యే అసామ్ ఔర్ నార్థ్ ఈస్ట్ కి శాంతి కే లియే బహుత్ మహత్వపూర్ణ. తత్సత్ అసామ్ మే సే అబ్ సఫా కో హటాయా జా రహా హై ఔర్ ఆజ్ భారత్ సర్కార్, అసామ్ సర్కార్ और यूनाइटेड लिबरेशन फ्रंट ऑफ असम उल्फा, उसके बीच में
जो ट्राई पार्टी समझौता हुआ है, इससे आसाम के सभी हथियारी ग्रुपों की बात को यहीं पर समाप्त करने में हमें सफलता मिल रही है। ये आसाम और नॉर्थ ईस्ट की शांति के लिए बहुत महत्वपूर्ण प्रतिशत आसाम में। ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ అండ్ కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ప్రజాప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం. We'll be right back.